ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము, అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. సామెతల గ్రంథము 19:23. సహోదరి సహోదరులారా, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అని. ప్రియులారా, దేవుని నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని. సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువయే ఉండదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోనూ రాబోవు జీవము విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ నిబంధనను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మాకు అనుగ్రహించిన వాటితో తృప్తి కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.